పిల్లలు రోజుకు 3 గంటల కంటే ఎక్కువ సేపు టీవీ చూస్తే వారిలో మధుమేహం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టీవీలో గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడంలో నిమగ్నమైపోవడం వల్ల చిన్న పిల్లల్లో శారీరక మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వినోద సాధనం టీవీ. అయితే చిన్న పిల్లల విషయంలో మాత్రం అది హానికరంగా తయారైంది. ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం వస్తూ ఉండటమో, పిల్లల్ని ఆడిచ్చేత ఓపిక పెద్దవారికి లేకపోవడమో, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోవడమో, ఇలా కారణం ఏదైతేనే పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. నిజానికి 2 ఏళ్లలోపు పిల్లలు అసలు టీవీ జోలికే పోకూడదని, 2 ఏళ్లు దాటిన పిల్లలు 2 గంటలకు మించి టీవీ చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అది వారిలో అనారోగ్య సమస్యలను సృష్టించడమే కాకుండా శారీరక మానసిక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నిరంతరం టీవీ ముందు కూర్చునే పిల్లలు తమకు తెలియకుండానే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా కదలకుండా మెదలకుండా ఉండటమే కాకుండా పైనుంచి ఏదో చిరుతిండిని ఆలకిస్తూ ఉండడం వల్ల వారు ఊబకాయ బారిన పడుతున్నారు. తాము టీవీలో చూస్తున్న దానిలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ వారికి ఉండదు. టీవీ ఒక తప్పించుకోలేని సౌకర్యం. అలవాటు కనుక అదుపులో ఉంటే పిల్లల వినోదానికి, విజ్ఞానానికి, లోక జ్ఞానానికి టీవీని మించిన చౌకబారు సాధనం కనిపించదు. లేకపోతే మాత్రం వారి జీవితాంతం వేధించే దుష్ప్రభావాలు తప్పవు. పెద్దవారు టీవీ రోజు ఎక్కువసేపు చూడటం వల్ల పిల్లలు కూడా నేను కూడా టీవీ చూడాలి అని అనుకుంటారనమాట. సో దీనే మోడలింగ్ ఆఫ్ బిహేవియర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం వల్ల వాళ్ళకి అనేకమైన మానసిక సమస్యలు వస్తూ ఉంటాయండి. ఉదాహరణకి డిప్రెషన్ అనేది చాలా కామన్గా వస్తుంది పిల్లల్లో, అదేవిధంగా యాంగ్జైటీ అనేది కూడా వస్తుంది. అండ్ ఇంకా స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఎందుకు ఇవి వస్తున్నాయని మనం ఒక క్వశ్చన్ అడగాలండి. సో పిల్లలు ఎప్పుడైతే టీవీ చూస్తారో వాళ్ళు చాలా టైం కోల్పోతూ ఉంటారు. టైం దేనికి? రియల్ లైఫ్ ఈవెంట్స్కి కోల్పోతూ ఉంటారు. సో ఉదాహరణకి ఒక యావరేజ్ 10 ఇయర్ ఓల్డ్ చైల్డ్ రోజు మొత్తంలో ఒక 3 అవర్స్ టీవీ చూస్తున్నాడు అనుకోండి. తను బయటకు వెళ్ళి ఆడుకునే టైం కోల్పోతాడు, వేరే వ్యక్తులతో కలిసే టైంని కోల్పోతాడు, అండ్ నేచర్ని చూసే విధానాన్ని కూడా కోల్పోతాడనమాట. సో అంత బయట చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా తన టైము టీవీ చూస్తూ లూజ్ అవుతూ ఉంటాడు. సో దీనివల్ల వాళ్ళకి రియల్ లైఫ్లో ఏమైనా కొంచెం కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎదుర్కొనే గుణం అనేది కోల్పోతాడనమాట. దానివల్ల తనకి డిప్రెషన్లోకి వెళ్ళటం కావచ్చు, లేదా యాంగ్జైటీ అంటే ఊరికే చిన్న విషయాన్ని కూడా టెన్షన్ పొందడం లాంటిది వస్తుంటుంది. ఇంకా టీవీ ఎక్కువ చూసిన తర్వాత అదే ఈవెంట్స్ అనేది స్లీప్లోకి కూడా క్యారీ అయ్యి వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నేను ఇంకో విధంగా కూడా దీన్ని చూడాలి, ఎక్కువ టైం రాత్రిపూట టీవీ చూసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా బ్రైట్ లైట్ వల్ల నిద్ర రాదనమాట. సో దాని ద్వారా వాళ్ళు టీవీని చూస్తూ వాళ్ళు స్లీప్ లేట్గా పడుకుంటారు. అండ్ అదేవిధంగా ఆ స్లీప్లెస్నెస్ అనేది నైట్ అంతా ఉండటం వల్ల వాళ్ళు డే టైంలో చాలా డ్రౌజీ అయిపోతారు. సో కాన్సన్ట్రేషన్ కెపాసిటీ డే టైంలో తగ్గిపోయి స్కూల్లో ఏం చెప్తున్నారో వాళ్ళు వినే శక్తి కూడా ఉండదన్నమాట. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల స్క్రీన్ టైంను నిర్ణయించింది. నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సమయం స్క్రీన్ టైం ఉండే పిల్లలు శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు WHO పేర్కొంది. టీవీ స్క్రీన్లు, ల్యాప్టాపులు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లకు పిల్లలను దూరంగా ఉంచాలని WHO సూచించింది. తినేటప్పుడు టీవీ చూడటం వల్ల పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆహారం తింటున్నప్పుడు వారి దృష్టి మొత్తం టీవీలో వస్తున్న ప్రోగ్రాం పైనే దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. దానివల్ల ఎంత తింటున్నారు అనేది పట్టించుకోరు. కాబట్టి పిల్లల్లో ఈ అలవాటును మానిపించాలి. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఏది మంచిది ఏది చెడు అనే తేడాలు తెలియవు. ఆ వయసులో వారు ప్రత్యక్షంగా చూసిన వాటి నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. దీని కారణంగా ఈ పిల్లలు ఎదిగే కొద్దీ కమ్యూనికేషన్ స్కిల్స్ కు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాచురల్గా స్లీప్ రావడానికి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలండి. సో ఎప్పుడైతే ఈ బ్రైట్ బ్లూ లైట్ అనేది మనం ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవుతామో ఆ నాచురల్గా మెదడులో రిలీజ్ అయ్యే ఒక మెలటోనిన్ అన్న హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాదు. దీని ద్వారా వీళ్ళకి స్లీప్ ప్రాబ్లం అనేది పెర్సిస్ట్ అవుతూ ఉంటుంది.
అదే విధంగా ఎక్కువ టైం నైట్లో వీళ్ళు టీవీ చూస్తుంటే లేట్ నైట్ వరకు స్లీప్ రాకుండా వారు లేట్గా నిద్రపోతారు. దాని ద్వారా మళ్ళీ వాళ్ళకి ఉదయాన్నే డ్రౌజినెస్ వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వల్ల వీళ్ళకి ఏంటి, ఎక్కువ టైం యాక్టివ్గా ఉంటారు డేలో, దాని ద్వారా వీళ్ళు ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అండ్ వీళ్ళు ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఆ ఫుడ్ కూడా ఏంటి, మళ్ళీ టీవీ చూస్తున్నప్పుడు అడ్వర్టైజింగ్ వస్తుంది, అడ్వర్టైజింగ్లో వీళ్ళకి మంచి జంక్ ఫుడ్ కనిపిస్తుంది అన్నమాట. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఒక చిన్న చాక్లెట్లో హై క్యాలరీ ఫుడ్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో వీళ్ళు హై ప్రాసెస్డ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్స్ అనేవి తీసుకుని వీళ్ళు ఒబెసిటీలోకి వెళ్తారనమాట. సో ఒబెసిటీ నుంచి మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు దర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్, అలానే హైపర్ టెన్షన్కి ప్రోన్ అవుతారు, అలానే స్లీప్ ప్రాబ్లమ్స్లో ప్రోన్ అవుతారు అండ్ వాళ్ళకి కొంచెం గురకలాగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్లోకి వీళ్ళు వెళ్తారు. అండ్ అదే కాకుండా ఇంకా సైకలాజికల్గా చూసినట్టయితే వీళ్ళకి థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ కెపాసిటీ తగ్గుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది తగ్గుతుంది. సో ఇలా కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నిట్లో కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తాయి. టీవీ కారణంగా పిల్లల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. టీవీ చూస్తూ కూర్చోవడం వలన అందులో వచ్చే ప్రకటనలకు అలవాటు పడిపోవడం కూడా ఊబకాయం రావడానికి కారణం. మరోవైపు వాళ్ళ చదువులు దెబ్బతింటాయి కాబట్టి తల్లిదండ్రులు ఏదో విధంగా టీవీ చూసే అలవాటు నుంచి పిల్లలను దూరం చేయాలి. పిల్లలు మనల్ని అనుసరిస్తారు కాబట్టి వారి ముందు అనవసరంగా టీవీ చూస్తూనో అభ్యంతరకరమైన కార్యక్రమాలు చూస్తూనో కాలం గడపకూడదు. పిల్లవాడికి టీవీ ఒక వ్యసనంగా మారిపోతే ఆ పరిస్థితిని తేలిగ్గా తీసుకోకూడదు. అతిగా టీవీ చూడటం వల్ల వచ్చే అనర్థాలను వివరించి నయానో భయానో అలవాటు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. పిల్లలు టీవీ రెగ్యులేట్ చేయటంలో మనం యంగ్ ఏజ్ నుంచే వాళ్ళకి ఒక మంచి మోడల్ లాగా పేరెంట్స్ అనేవాళ్ళు ఉండాలండి. సో ఈ కాలంలో నిజంగా పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు కేర్ టేకర్స్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి ఎంగేజింగ్ బిహేవియర్స్ రాకపోవచ్చు. సో పేరెంట్స్గా మనం ఏంటి, ఆ కేర్ టేకర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీస్లో ఎక్కువ మనం ఎంగేజ్ చేయాల్సిందిగా చూడాలి. అండ్ నాన్ టీవీ యాక్టివిటీస్ లైక్ ఇండోర్ గేమ్స్ కావచ్చు లేదా ఆర్ట్స్ కావచ్చు, అటువంటి యాక్టివిటీస్ని ఎక్కువ మనం పెంచాలన్నమాట. అండ్ పేరెంట్స్గా మనం అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మనం కొంచెం సేపు రిలాక్స్ అయ్యి పిల్లలతో ఎక్కువ టైం వన్ ఆన్ వన్ స్పెండ్ చేయాలి. సో ఇక్కడ పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కలిసి టీవీ పెట్టుకుని చూసారా అనుకోండి, ఇద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయి టీవీ ఒక కామన్ పాయింట్గా మిగిలిపోద్ది. మనము పిల్లలతో ఇంటరాక్ట్ అయినట్టయితే పిల్లల మధ్య పేరెంట్స్ మధ్య ఎక్కువ బాండ్ ఫామ్ అవుతుంది అండ్ టీవీ అనేది మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ కాదనే మెసేజ్ కూడా పిల్లలకు వెళ్తుందండి. మనం చైల్డ్తో ఒక అగ్రిమెంట్కి రావాలి. ఏంటి, మన నువ్వు టీవీ ఈ టైంలో మాత్రమే చూడాలి, మిగతా టైమ్స్లో మనం టీవీని లిమిట్ చేసుకోవాలి అండ్ మనం టీవీ ఎక్కువ చూసినట్టయితే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి. అది పేరెంట్స్ చెప్పినా పిల్లలు అర్థం చేసుకోలేకపోతే మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ సైకియాట్రిస్ట్ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు లేదా సైకాలజిస్ట్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మన ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇంటర్వెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ డాక్టర్స్ కానీ సైకాలజిస్ట్ కానీ వీళ్ళకి సైకోథెరపీ అంటే కౌన్సిలింగ్ మెథడ్స్ ద్వారా ఎలా మనము ఈ అలవాటు నుంచి తగ్గించుకోవాలి అని చెప్తారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీ అన్న డిప్రెషన్ ఉన్న ఉంటే వాటిని ట్రీట్ చేయడానికి మందులు కూడా ఇస్తారన్నమాట. ఇంట్లో అందుబాటులో ఉండే టీవీ చూడటానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. తల్లిదండ్రులకు కూడా చూస్తూ ఉండటం వలన పిల్లలను ఆపకపోవడం పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లల తరపున జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్లను అదుపులో ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.